పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ రెడ్ల పరిస్థితి అద్వానంగా ఉందని చెప్పి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తిరుగుతూ రెడ్లలో అవగాహన కల్పిస్తూ ఉన్నారు రెడ్డి సంక్షేమ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు నల్ల సంజీవ్ రెడ్డి గారు. అసలు ఇంతకీ రెడ్డి సంక్షేమ సంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు? ప్రధానంగా రెడ్లకు సంబంధించి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ని వాళ్ళు తెరపైకి తెస్తూ ఉన్నారు. అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి? నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రెడ్లకు న్యాయం జరగాల్సిన అవసరం ఉందా? నాతో మాట్లాడేందుకు నల్ల సంజీవ్ రెడ్డి ఉన్నారు, రెడ్డి సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు. మాట్లాడే ప్రయత్నం చేయండి సార్. ముందుగా నమస్తే. సో ఏదైతే నేను ఇంట్రోలో చెప్పినట్టు తెలంగాణ ఏర్పడి సుమారు 7-8 సంవత్సరాలు గడుస్తుంది. ఇప్పటికీ చాలా గ్రామాల్లో చాలా మండలాల్లో రెడ్లకు అన్యాయం జరుగుతూ ఉంది, పేద బిడ్డలు చాలామంది ఉన్నారు రెడ్లో అని చెప్పి మీరు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎలా ఉంది పరిస్థితి సార్? ఇప్పుడు మీ అందరికీ తెలుసు, తెలంగాణలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గంలో కేవలం ఒక 10% 5% తప్ప మిగతా వాళ్ళంతా కూడా రైతు కూలీలు, కార్మికులు, బార్లల్లో పనిచేసేవాళ్ళు, హోటళ్ళల్లో పనిచేసేవాళ్ళు, కారు డ్రైవర్స్గా, వాచ్మెన్లుగా, ఇట్లా ఎన్నో రకాలుగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఒకప్పుడు రెడ్డి అనగానే ఉన్నవాడు అని చెప్పేసి ఎలాంటి రిజర్వేషన్స్ లేకుండా వాళ్ళను చాలా కష్టాలు పడ్డారు వీళ్ళంతా. ఇప్పుడు ఒక 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రావడం జరిగింది, చాలా సంతోషకరమైన విషయమే. కానీ ఆ ఒక్క రిజర్వేషన్తోనే ఈరోజు రెడ్లలో ఉన్నటువంటి పేదరికం, రెడ్లలో ఉన్నటువంటి నిరుద్యోగం, రెడ్లలో ఉన్నటువంటి నిరాశ పోదు. కాబట్టి ఇప్పుడు ఏదైతే మేము రెడ్డి సంక్షేమ సంఘం పెట్టినామో ఇది ప్రభుత్వం దృష్టికి మా రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి పేద వాళ్ళ యొక్క సమస్యలను తీసుకెళ్ళిపోయి వాటిని మరి పరిశీలించవచేసి మేము ప్రభుత్వంలో ఉన్న పెద్దలను కన్విన్స్ చేసి మరి ఈ పేద సామాజిక వర్గానికి, ఈ రెడ్డి సామాజిక వర్గానికి వర్తించేలా కృషి చేయాలనే ఉద్దేశంతోనే ఈ రెడ్డి సంక్షేమ సంఘం పెట్టడం జరిగింది. సార్, సంజీవ్ రెడ్డి గారు, మేము కూడా గత కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాం రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గట్కేసర్లో రెడ్ల మహాగర్జన పేరుతో ఒక సభను ఏర్పాటు చేశారు. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో కూడా మీ కార్యక్రమాలను ఉధృతం చేస్తూ ఉన్నారు. ఈ రెడ్డి సంక్షేమ సంఘానికి సంబంధించి అంటే రాష్ట్ర వ్యాప్తంగా కార్యవర్గం ఏర్పాటైందా? అసలు ఏమేమి కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నారు? ఎట్లా విస్తృత స్థాయిలోకి వెళ్తూ ఉన్నారు? సార్, ఇప్పుడు ఏదైతే మన రెడ్ల రణభేరి, రెడ్ల గర్జన ఈ జరిగినాయి ఇంతకుముందుకు, ఇవన్నీ కూడా మరి అప్పట్లో ఉన్నటువంటి పెద్దలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, కీర్తిశేషులు స్వర్గీయ నాయనరసింహారెడ్డి గారు, మిగతా పెద్దలు కూడా మరి ఆ వేదిక మీదకి వచ్చి పేద రెడ్ల గురించి ఏదైతే ఉందో అది మనం ప్రభుత్వంతో మాట్లాడి మరి తప్పకుండా కొన్ని సమస్యలను తీరుస్తామని చెప్పేసి వారు హామీ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మరి ప్రభుత్వంతో వారు మాట్లాడి మరి కొన్ని హామీలు నెరవేర్చాలని మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు కోరుతూ ఉన్నాము. ఏదైతే రెడ్డి కార్పొరేషన్, ఇప్పుడు మా ప్రధానమైన డిమాండ్ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు గురించి, మరి ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది మా పేద రెడ్ల అభివృద్ధి కోసము. ఈ రెడ్డి కార్పొరేషన్ ద్వారా ఉద్యోగాలు లేని వాళ్లకు, నిరుద్యోగులకు, ఏదన్నా ఇప్పుడు ఇటువంటి మిగతా కార్పొరేషన్లలో ఏ రకమైన సహాయ చర్యలు చేస్తూ ఉన్నారో అలానే చేసి ఈ పేద రెడ్డి సామాజిక వర్గానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో మరి మేము ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా మేము ఓపికతో ఉన్నాము. కానీ ఈరోజు వరకు కూడా మరి బడ్జెట్లో కానివ్వండి, ఇంకా దేని విషయంలో కానివ్వండి, దాన్ని ఊసు ఎత్తట్లేదు. మొన్న జరిగినటువంటి హుజూరాబాద్ ఎన్నికలలో మరి అప్పటి అక్కడ మంత్రి హరీష్ రావు గారు కూడా వారు చెప్పడం జరిగింది. కాబట్టి మేమేమంటున్నామంటే, అయ్యా మా పరిస్థితిని మీరు ఆలోచన చేసుకొని మా పేద రెడ్డి సామాజిక వర్గాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి మేము విన్నవించుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమంలోని భాగంగానే May 29 నాడు వరంగల్ హైవే వందన హోటల్ పక్కన ఘట్కేసర్ X9 ఎగ్జిట్ రోడ్ నెంబర్ అక్కడ మరి రెడ్ల సింహగర్జన అనే పేరుతోని రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి సామాజిక వర్గాన్ని చైతన్యపరిచి మరి మనం ఎందుకు ఈ సమావేశాన్ని పెట్టుకుంటున్నాము, ఎందుకు ఈ యొక్క సింహగర్జన పెట్టుకుంటున్నామో వాళ్లకు పాదయాత్రలు చేసి ఊరూరా తిరిగి మరి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాము. ప్రభుత్వ పెద్దలకు మేము మా యొక్క విజ్ఞప్తి ఏమంటే, మేము మా యొక్క
హక్కుల కోసము మీరు ఏదైతే ఎన్నికల మానిఫెస్టోలో పెట్టారో దాని గురించి మాత్రము మేము అడుగుతా ఉన్నాము. మీరు తప్పకుండా మా యొక్క ఈ విజ్ఞప్తిని మీరు పరిశీలించి ఈ 29 లోపే మీరు మా రెడ్డి సామాజిక వర్గానికి ఒక తీయటి కబురు గనుక చెప్పినట్లయితే మేము కూడా చాలా సంతోషపడతామని చెప్పేసి మేము మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాము. సర్ ఇందాక మీరు అన్నట్టు చాలా మంది పేదలు ఉన్నారు రెడ్డి సామాజిక వర్గాలని చెప్తున్నారు. ఈవెన్ మేము కూడా బయటికి వెళ్ళినప్పుడు చూస్తున్నాం చాలా మంది ఆటో డ్రైవర్ కొడుకులు చదువుకుంటున్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళ ఆర్థిక స్థితిగతులు సరిగా లేవు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. సరే మీలాంటి పెద్దలు రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా గతంలో నేషనల్ లెవెల్లో కూడా రెడ్లకి హక్కులు కల్పించాలి, రెడ్లను ఆదుకోవాలని చెప్పి ఎన్నో పోరాటాలు చేశారు. కానీ ఎవరైతే క్షేత్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్న రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన పిల్లలు కానివ్వండి రెడ్లు ఉన్నారో వాళ్ళలో అవగాహన రావాల్సిన అవసరం ఉందన్న మాట బయట వినిపిస్తుంది. ఆ అవగాహన పెంచాల్సిన బాధ్యత మీ మీద ఉంది. వాళ్ళలో ఎంతవరకు అవగాహన తీసుకురాగలుగుతూ ఉన్నారు, వాళ్ళ వరకు మీ రెడ్డి సంక్షేమ సంఘం ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది నా ప్రశ్న. సార్ ఇప్పుడు మీరు ఒక మంచి ప్రశ్న వేసినారు. మేము జాతీయ స్థాయిలో కూడా దాదాపు ఒక 15 స్టేట్లలో కూడా మా రెడ్డి సామాజిక వర్గం సంబంధించి 15 స్టేట్లలో రాష్ట్ర కమిటీలు కానివ్వండి, జిల్లా కమిటీలు కానివ్వండి వేయటం జరిగింది. అక్కడ మేము చెప్పేది ఒకటే, మన సామాజిక వర్గంలో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ స్థానిక ఎమ్మెల్యే కానివ్వండి, స్థానిక ఎంపీ కానివ్వండి అక్కడ ప్రభుత్వానికి మన యొక్క విజ్ఞప్తి చేసి మరి మా సామాజిక వర్గంకి సంబంధించినటువంటి బాగోగులు చూడాలనే చెప్పేసి ప్రతి రాష్ట్రంలో కూడా మేము దీన్ని విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే మేము మహారాష్ట్ర లాతూర్లో సమావేశం పెట్టడం జరిగింది, కర్ణాటక బెంగళూరులో సమావేశం పెట్టడం జరిగింది, తెలంగాణలో కూడా రాష్ట్ర స్థాయి సమావేశం పెట్టడం జరిగింది. మరి అనుకోకుండా ఈ కరోనా రావడం వల్ల మిగతా స్టేట్లలో మేము తిరగలేకపోయినాం. అయినా కూడా ఇప్పుడు ఏ స్టేట్కు సంబంధించి ఆ స్టేట్ వాళ్ళను అక్కడ వాళ్ళ ప్రభుత్వాలతో విన్నవించడానికి అవకాశం ఉంటే వాళ్ళు వెళ్తారు, అవకాశం లేకపోతే ఒక జాతీయ వ్యవస్థాపక అధ్యక్షునిగా నేను కూడా అక్కడ వెళ్ళి వారి ఆ యొక్క ప్రభుత్వాలకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. మేము మా యొక్క సామాజిక వర్గ అభివృద్ధి కోసం మీరు మాకు పాటుపడండి, దోహదపడండి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు మేము నిన్నగాక మొన్న సంగారెడ్డిలో మనం జిల్లా మా రెడ్డి సంక్షేమ సంఘం సమావేశం జరపడం జరిగింది. అక్కడ యూత్ను విద్యార్థులను వీళ్ళను కూడా మనము ఇన్వాల్వ్ చేసి ఈరోజు ఇక్కడ ఉన్న నిరుద్యోగ సమస్య ఏంది, పేదరికం ఏంది, దీని గురించి మనం ఏం చేయాలా, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారి సహకారంతో, స్థానికంగా ఉన్న ఎంపీ గారి సహకారంతో, స్థానిక మంత్రి గారి సహకారంతో ఈ యొక్క దృష్టిని మేము తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదే విధంగా ఇంతకుముందుకు ఈడబ్ల్యూఎస్ విషయం రిజర్వేషన్ విషయంలో కూడా మేము మరి ప్రతి ఒక్కరిని కలవటం జరిగింది. మరి మంత్రి సబితారేంద్రారెడ్డి గారిని కానివ్వండి, ఎంపీ రంజిత్ రెడ్డి గారిని కానివ్వండి, మరి మా స్థానిక ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గారి ద్వారా మేము విన్నవించుకోవడం జరిగింది. ఈ రెడ్డి కార్పొరేషన్కు సంబంధించి కూడా మరి వీళ్ళందరికీ వినతి పత్రాలు ఇవ్వటం జరిగింది. నేను ఇప్పుడు ఎవరికైతే చెప్పినానో వాళ్ళకి వినతి పత్రాలు ఇవ్వటం జరిగింది. ఈడబ్ల్యూఎస్ విషయంలో బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారిని కూడా కలవడం జరిగింది. అదేవిధంగా అప్పటి కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. మరి వీళ్ళందరినీ కూడా మేము మర్యాదపూర్వకంగా కలిసి మా యొక్క సమస్యలను వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి మా గురించి, మా రెడ్డి సామాజిక వర్గం పేదల గురించి అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులను, అన్ని రాజకీయ లీడర్లను మేము రిక్వెస్ట్ చేసినాము, మా గురించి మాట్లాడండి, రేపొద్దున మేము అందరికీ ఎవరైతే మా గురించి, మా బ్రతుకు గురించి, మా యొక్క పేదరికం గురించి, మా యొక్క విద్యార్థుల నిరుద్యోగ వీళ్ళ గురించి ఎవరైతే గలమెత్తుతారో మేము వాళ్ళకు తప్పకుండా వారికి మేము మద్దతుగా ఉంటాము, మేము ఎందుకంటే మాకు సహాయం చేసిన వాళ్ళను మేము మర్చిపోమని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మేము చెప్పేది ఏమంటే, ఎవరైతే మాకు ఏ రాజకీయ పార్టీతోని కూడా శత్రుత్వం లేదు, అన్ని రాజకీయ పార్టీలతోని మేము ఉంటాము, మేము ఈ యొక్క సంఘాన్ని, ఈ యొక్క రెడ్డి సంక్షేమ సంఘాన్ని నిస్వార్థంగా ఆర్థిక లావాదేవీలు లేకుండా రాజకీయాలకు అతీతంగా అందరికీ గౌరవం ఇచ్చుకుంటూ నడుపుతామనే ఉద్దేశంతో దీన్ని పెట్టడం జరిగింది. ఇందులో భాగంగానే మరి పల్లెటూళ్ళల్లో, జిల్లాలలో కానీ పల్లెటూళ్ళల్లో కానీ వెళ్ళి అక్కడ రైతులకు నూతన వ్యవసాయ విధానాలు కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ చేసిందో అది అందరికీ సక్రమంగా వర్తించే విధంగా ఇది దాని మీద కృషి చేస్తామని చెప్పేసి కూడా మేము చెప్పడం జరిగింది. దీనిలో భాగంగానే మరి మేము ఈ
సింహగర్ రెడ్ల సింహగర్జన ఏదైతే ఘటకేసర్లో 29 తారీఖు నాడు జరుగుతా ఉందో ఇది ఇది కూడా దాంట్లో ఒక ముఖ్య ఎజెండాగా చెప్పుకుంటూ మేము ఈ ఈ నెల రోజులలో సాధ్యమైనన్ని తెలంగాణలో ప్రతి జిల్లాలో సమావేశం పెట్టి ప్రతి జిల్లాలో రెడ్డి సింహగర్జన యొక్క సమాచారాన్ని చెప్పి అదే విధంగా రెడ్డి సంక్షేమ సంఘములో ఏదైతే మా యొక్క ఎజెండా ఉందో ఇప్పుడు విద్యార్థులు గానియండి రైతులు గానియండి నిరుద్యోగులు గానియండి మహిళలు గానియండి అదే విధంగా అన్ని సామాజిక వర్గాల వాళ్ళతో కూడా మేము సఖ్యతగా ఉంటూ వాళ్ళ యొక్క సహకారాన్ని కూడా మేము తీసుకుంటూ మా యొక్క ఈ పేదరెడ్ల కోసం పోరాటం చేస్తామని చెప్పేసి మేము మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి మీ యొక్క విజ్ఞప్తి ఏమంటే మీరు వెంటనే రెడ్డి కార్పొరేషన్ ను ప్రకటించి 5000 కోట్ల రూపాయలతోని రెడ్డి కార్పొరేషన్ ను ప్రకటించి దానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి మీరు వెంటనే రెడ్డి సామాజిక వర్గంలోని పేదలను ఆదుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇంకొక విషయం ఏమంటే పక్కనే ఉన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి రెడ్డి కార్పొరేషన్ చేశారు దానికి ఒక కమిటీ చేశారు దానికి ఒక 3380 కోట్ల రూపాయలు 5000 దాదాపు 4000 కోట్ల రూపాయలు వేసి అన్ని సామాజిక వర్గాలతో పాటు మాకు కూడా అక్కడ వాళ్ళు ఒక గుర్తింపు ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా తెలంగాణలో కూడా మరి బంగారు తెలంగాణలో మేము మా ఆవేదన ఏమంటే మనం బంగారు తెలంగాణ చేయాలనుకుంటున్నప్పుడు బంగారు తెలంగాణలో అన్ని సామాజిక వర్గాలు అందరూ ఉంటే అందరూ మంచిగా ఉంటేనే అది బంగారు తెలంగాణ అవుద్ది కాబట్టి మరి మమ్ముల కూడా పట్టించుకోవాలి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి అదేవిధంగా రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మీరు మీ ఎజెండాలో ఒక డిమాండ్ని తెరపైకి తెస్తున్నారు రెడ్డి వేమన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్ మీరు తీసుకొస్తూ ఉన్నారు దానికి సంబంధించి ఇప్పటికే మీరు కొంతమంది ఎమ్మెల్యేలను కలిశారు రిప్రజెంటేషన్లు ఇచ్చారు ఎట్లా అరకపూడి గాంధీ గారిని ఏమన్నా కలిశారా ఎలా ఉండబోతుంది దీనికి సంబంధించి కార్యాచరణ సార్ ఇప్పుడు రెడ్డి కార్పొరేషన్ గురించి మేము మా స్థానిక ఎమ్మెల్యే గారు ప్రభుత్వ అరకెపూడి గాంధీ గారిని కలవడం జరిగింది అదేవిధంగా మా ఎంపీ గారు గడ్డం రంజిత్ రెడ్డి గారిని కలవడం జరిగింది మరి మొన్న అసెంబ్లీ సమావేశాల కన్నా ముందు మేము వెళ్ళి రిక్వెస్ట్ చేసినాము వారు ప్రభుత్వ విప్ కాబట్టి అక్కడ మా యొక్క రెడ్డి కార్పొరేషన్ గురించి అదేవిధంగా ఈ యోగి వేమన గారి జయంతి ఉత్సవాలను మరి గవర్నమెంటే అధికారపూర్వకంగా నిర్వహించాలని చెప్పేసి మేము కోరటం జరిగింది ఎందుకంటే పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు దాన్ని అధికారికంగా వాళ్ళు ప్రకటించి చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా మా ప్రధానమైన డిమాండు ఒకటి మా కులగురువు అయినటువంటి కుంటి మల్లారెడ్డి గారు తర్వాత ఒక వేమన మరి యోగి వేమారెడ్డి గారు ఒక కవి ఒక విశ్వకవి ఒక ప్రజాకవి ఒక రాజుగా మరి మన తెలుగు బిడ్డగా మరి అతను ఉన్నాడు కాబట్టి అతని ఈ యొక్క జయంతి వర్ధంతి ఉత్సవ కార్యక్రమాలను ప్రభుత్వమే అధికారికంగా చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ విషయంలో మేము స్థానిక వీళ్ళ ద్వారా చెప్పడం జరిగింది మరి ఇంతవరకు మా రెడ్డి కార్పొరేషన్ గురించి కానీ మరి యోగి వేమన గారి గురించి కానీ మాకు ఎటువంటి సమాచారం లేదని చెప్తా ఉన్నాం చాలా సంఘాలు ఉన్నాయి బీసీకి సంబంధించి బీసీ సంఘాలు ఉన్నాయి ఈ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీలకు అమ్ముడుపోతూ ఉన్నారు ఎవరైతే నాయకులుగా చలామణి అవుతూ ఉన్నారో లేకపోతే వాటిని స్థాపించిన వ్యవస్థాపక అధ్యక్షులు ఎవరు ఉన్నారో పార్టీల దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉన్నారో ఆ సమయానికి తర్వాత వాళ్ళు ఏవైతే డిమాండ్ చేస్తూ ఉన్నారో ఆ డిమాండ్స్ అన్నింటినీ వాళ్ళ దగ్గర పార్టీల దగ్గర తాకట్టు పెడుతూ ఉన్నారు ఎన్నికల సమయంలో అనేది ఒక ఆరోపణ మీరు రెడ్డి సంక్షేమ సంఘాన్ని స్థాపించారు చాలా చక్కగా పోరాటం చేస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఎన్నికలు ఉండబోతూ ఉన్నాయి మన తెలంగాణలో ఎట్లా ఉండబోతుంది ఆ సంఘాలతో పాటుగా ఉంటుందా లేకపోతే మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కేవలం మీలో ఉన్న పేదల కోసమే ఈ సంక్షేమ సంఘం పనిచేస్తుందా సార్ ఇప్పుడు ఆరోపణలు అనేవి ఎన్నో వస్తూ ఉంటాయి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏ కుల సంఘం కానీ ఏ బీసీఎస్సీ ఏ సంఘాలు కూడా ఎటువంటి ఈ లావాదేవీలకు లొంగవు ఎందుకంటే చాలా రోజుల నుంచి అందరూ పెద్దలు అన్ని సామాజిక వర్గాల సంఘాల పెద్దలు చాలా నిష్ఠతోని అవసరం అనుకుంటే వాళ్ళు పదవులను త్యజించి కూడా వాళ్ళ సామాజిక వర్గం కోసం పోరాటం చేస్తూ ఉన్నారు గిట్టని వాళ్ళు ఏదైనా అంటారు నేను మాత్రం ఈ ఆరోపణతో ఏకీభవించాను సార్ అదేవిధంగా మన రెడ్డి సంక్షేమ సంఘం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగానో లేదా ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా మాత్రం మేము పనిచేయము ఇంకోటి ఈరోజు వరకు కూడా మేము ఫలానోళ్ళకు ఓటేయాలని చెప్పి కూడా మేము పిలిపి ఇవ్వలేదు ఇవ్వం కూడా మాకు అవసరం కూడా లేదు అందుకని మేము చెప్పేది ఏమంటే మా సామాజిక వర్గానికి ఎవరైతే అండగా నిలబడతారో
మా సామాజిక వర్గానికి ఎవరైతే మా పేద రెడ్ల కోసము మా పేద మహిళల కోసము ఎవరైతే మా కోసం ఆలోచించి మాకు ఏదైతే కార్యాచరణ చేసే ప్రభుత్వాల పార్టీలకు మేము చెప్పకపోయినా మా వాళ్ళు సపోర్ట్ చేస్తారు మా మా దాని ఇంకోటి విషయం కూడా మీకు చెప్తా ఉన్నాము మా రెడ్డి సామాజిక వర్గంలోని ప్రజా ప్రతినిధులు పెద్దలు లీడర్లు అందరూ కూడా ఏ సామాజిక వర్గం వాళ్ళు ధర్నాకు దిగినా పాదయాత్రకు దిగినా ఏది చేసినా కూడా మేము తప్పకుండా వాళ్ళు వాళ్ళు పిలుస్తారు పిలవకపోయినా మా మేము మద్దతుగా వాళ్ళ దగ్గరికి వెళ్తాం అదే విధంగా మాకు కూడా వాళ్ళు రేపటికాడ ఏదైనా అవసరం ఉంటే మేము వాళ్ళని ఆహ్వానిస్తాం వాళ్ళ సపోర్ట్ తీసుకుంటాం వాళ్ళ మద్దతు తీసుకుంటాం కానీ ఒక దురదృష్టకరమైన సంఘటన ఏందంటే ఇది నేను చెప్పక తప్పని పరిస్థితిలో చెప్తా ఉన్నాను మా సామాజిక వర్గంలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు మా సామాజిక వర్గం ధర్నా చేసినా పాదయాత్ర చేసినా ఏది చేసినా రారు రావటం లేదు ఎందుకు రావటం లేదో మా సామాజిక వర్గంలో ఉన్న పేదలకు పెద్దలకు చిన్నలకు మహిళలకు ఎవరికి అర్థం కావట్లేదు పోని రేపు అలా పార్టీల అధిష్టాన వర్గాలు మీ సామాజిక వర్గంలో ఏది చేసినా మీరు పోవద్దని ఏమైనా చెప్తున్నారా లేకపోతే మా దగ్గరికి వస్తే మిగతా సామాజిక వర్గాలు ఎవరైనా వాళ్ళను ఓట్లు ఎవరైనా చెప్పేసి భయపడి రాక ఉంటున్నారా ఇది మాకు అర్థం కాదు కానీ మా కోరిక ఏమంటే మేము ఏదైతే ఈ రెడ్డి కార్పొరేషన్ గురించి ఏదైతే మేము డిమాండ్ చేస్తా ఉన్నామో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నామో మా కులము యొక్క ప్రజా ప్రతినిధులందరితో మీరు రిక్వెస్ట్ చేసేది ఒకటే అయ్యా మీరు మీ అధిష్టాన వర్గాలకు మా ఉన్న పరిస్థితిని మీరు విపులీకరించి ఈ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు మిగిలిన ఏదైతే ఈ మా యొక్క డిమాండ్స్ అనుకోండి మా యొక్క సమస్యలు అనుకోండి డిమాండ్లు అంటే అది వేరే రకంగా ఉంటుంది కానీ మా యొక్క సమస్యలను మీరు ఈ ప్రభుత్వ అది మన ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళండి అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీల నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా గురించి మీరు మాట్లాడండి మా గురించి మీరు అసెంబ్లీలో మాట్లాడండి మా గురించి మీరు పార్లమెంట్లో మాట్లాడండి మా గురించి మేము ధర్నాలు చేస్తే వచ్చి మాట్లాడండి మాకు మద్దతు ఇవ్వండి అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నిజంగా మీరు ఆలోచన చేయండి మేము ఏ పరిస్థితుల్లో ఉన్నామో మా పరిస్థితులను చూసి మీరు మన అధికారంలో ఉన్నటువంటి మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడతారా మీరు ఎవరితో మాట్లాడతారో మాట్లాడి మా యొక్క సమస్యలను తీర్చడానికి ప్రయత్నం చేయమని చెప్పేసి మీ ద్వారా నేను అన్ని రాజకీయ పార్టీల పెద్దలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను చివరగా ఇది మీ వ్యక్తిగత ప్రశ్న అనుకోండి సాధారణంగా అగ్రకులాలకు సంబంధించి అగ్రకులాల్లో చాలామంది పేదలు ఉంటారు ఆ విషయం బయటకు పెద్దగా ఎక్స్పోజ్ కాకపోయినా ఆ పేదలు ఆ పేద బిడ్డలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మీలాంటి వాళ్ళు బయటకు వచ్చి వయసు సహకరించకపోయినా సాధ్యమైనంత వరకు మీ పరిధిలో మీరు ఎంతో పోరాటం చేస్తున్నారు ఒక వ్యక్తిగా సంజీవ్ రెడ్డి స్థానికంగా ఉన్న పేదలకు ఏదైనా ఆపదొస్తే అందుబాటులో ఉంటారు ఇప్పుడు రెడ్ల కోసం అందులోనూ పేద రెడ్లకు న్యాయం జరగాలని చెప్పి మీరు ఒక సంకల్పం తీసుకున్నారు ఇవన్నీ ఎట్లా సాధ్యం అవ్వగలుగుతూ ఉన్నాయి అసలు మీ ఎయిమ్ ఏంటి ఫైనల్గా సార్ ఇప్పుడు నేను 1985లో జైరాబాద్లోని మహేంద్ర అండ్ మహేంద్ర ప్లాంట్లో నా కార్మిక జీవితం స్టార్ట్ అయింది అంతకన్నా ముందు 78 నుంచి 85 వరకు కాంట్రాక్ట్ వర్కర్గా క్యాజువల్ కార్మికునిగా పనిచేసినాము అప్పటి నుంచి నేను స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి గారి అనుంగు శిష్యునిగా ఆయన యొక్క భావజాలము ఆయన యొక్క పేదల కోసం తప్పించే విధానము కార్మికుల కోసం ఆరాటపడే విధానము ఆయనతో ఉన్నా కాబట్టి నాకు అది అబ్బింది దాని తర్వాత నేను ఒక కార్మికునిగా ఒక కార్మిక నాయకునిగా సేవ చేయాలనే సంకల్పంతో చేసినాము దాని తర్వాత ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రతి ఒక్కరికి నేను అందుబాటులో ఉన్నాము ఈ ఎమ్మెల్యేలు ఎవరన్నా ఉండనియండి కార్పొరేటర్లు ఎవరైనా ఉండనియండి స్థానికంగా మాత్రం నా చేతనైన సహాయం ఇక్కడ ఉన్న వాళ్ళకు నేను చేస్తూ ఉన్నాను వాళ్ళు కూడా నాకు సహాయం చేస్తూ ఉన్నారు అదేవిధంగా నాకు నా యొక్క మీరు అన్నట్టుగా నా వయసు ఎక్కువ అయిపోయినా కూడా నా సంకల్పం ఒకటి ఏమంటే అన్ని వర్గాలు ఒక పేద రెడ్లే అని కాకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా మంచిగా ఉండాలనే తపనతోని నేను ఇన్ని రోజులు పనిచేసాము ఇప్పుడు ఇది ఒక రెడ్డి సంక్షేమ సంఘం ఎందుకు పెట్టినామంటే ఇది దీనివల్ల ఒక ప్రభుత్వ స్థాయికి కానివ్వండి ఒక ఎమ్మెల్యే స్థాయికి కానివ్వండి ఒక ఎంపీ లెవెల్లో కానివ్వండి రెడ్లను సంఘటితపరిచి మిగతా సామాజిక వర్గాల సహాయం తీసుకొని వీళ్ళ యొక్క పేదరికాన్ని రూపుమాపడానికి ప్రయత్నం చేయాలనే ఒక సంకల్పంతో ఇది తీసుకోవటం జరిగింది అదేవిధంగా రాజకీయాలకు అతీతంగా ఏ రాజకీయ నాయకునికి వ్యతిరేకంగా మేము మాట్లాడము ఏ రాజకీయ నాయకునికి అనుకూలంగా మేము మాట్లాడము ఎవరైతే మా సామాజిక వర్గం కోసం అడుగుతారో వారికి తప్పకుండా మేము వారికి మద్దతుగా నిలబడతాము అది కూడా మేము అడిగేది ఏదో గొంతెమ్మ కోరికలు కావు
మేము అడిగేదేంటంటే ఏదైతే ఎన్నికల మానిఫెస్టోలో పెట్టదో దాన్ని ప్రధానంగా ఇయాల రెడ్డి కార్పొరేషన్ గురించి అడుగుతాము అదే విధంగా ప్రభుత్వంలోని సంక్షేమ పథకాలు మేము ఏమంటున్నామంటే ప్రభుత్వంలోని సంక్షేమ పథకాలు మా రెడ్ల కూడా వర్తించాలి ఏదైతే ఎలిజిబుల్ ఉన్నారు అంటే ఎవరికైతే ఇది వర్తిస్తాయో వాళ్ళకి ఇవ్వండి ఉన్న వాళ్ళకి ఇవ్వమని నేను చెప్పట్లేదు అదే విధంగా ప్రతి ఒక్క ప్రభుత్వ సంక్షేమ పథకాలు గానియండి ప్రతి ఒక్కటి ప్రభుత్వం ఏదైతే ఆలోచిస్తుందో దాంట్లో మమ్మల్ని కూడా ఇన్క్లూడ్ చేసి ఆలోచన చేయమనే ఉద్దేశంతో ఈ సంక్షేమ సంఘం పెట్టడం జరిగింది దీన్ని ప్రభుత్వం దృష్టికి స్థానిక ఎమ్మెల్యే గారు కావొచ్చు ఎంపీ గారు కావొచ్చు మంత్రి గారు కావొచ్చు ఇంకా ఎవరైనా కావొచ్చు ఎవరైతే ఉంటారో మనకు అందుబాటులో ఉంటారో వాళ్ళ ద్వారా వెళ్ళి మేము వాళ్ళకు మా దృష్టికి తీసుకుపోవాలన్న ఆలోచనతోనే ఈ యొక్క సంక్షేమ సంఘాన్ని పెట్టడం జరిగిందని చెప్పేసి మీకు నేను మనవి చేస్తా ఉన్నా అదే విధంగా తెలంగాణలోని రెడ్డి సామాజిక వర్గానికి అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరికి మహిళలకు పురుషులకు విద్యార్థులకు యువకులకు అందరికీ కూడా నేను ఉద్యోగస్తులకు అందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేసేది ఏంటంటే మే 29వ తారీఖు నాడు రెడ్డి జేఏసీ ఆధ్వర్యములో జరిగే రెడ్ల సింహగర్జనకు తప్పకుండా మరి అందరూ హాజరై ఆ యొక్క సభను విజయవంతం చేసి మరి మన యొక్క ఐకమత్యాన్ని చూపించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను జై తెలంగాణ జై రెడ్డి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలా విషయాలు చెప్పారు నిజంగానే మీరు అన్నట్టు చాలామంది రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న పేదలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళు బయటికి రాకపోయినా ఖచ్చితంగా వాళ్ళందరికీ మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉండాలి రాబోయే రోజుల్లో మీరు ఏవైతే డిమాండ్స్ తీసుకొస్తూ ఉన్నారో ప్రభుత్వం నుంచి అవన్నీ సాకారం అవ్వాలని చెప్పి న్యూస్ 16 కోరుకుంటూ ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇది ఓవరాల్గా రెడ్డి సంక్షేమ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు నల్ల సంజీవ్ రెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేశాం చాలా వాస్తవాలు మాట్లాడారు ఎందుకంటే ఇక్కడ పార్టీలు ముఖ్యం కాదు ఎవరైతే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి నిజంగా ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని చెప్పి సంజీవ్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటైంది అక్కడ రెడ్డి కార్పొరేషన్కి చైర్మన్లు ఉన్నారు సభ్యులు ఉన్నారు దాంతోపాటు సుమారు 4,000 కోట్లతో ఒక బడ్జెట్ను కూడా ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది అట్లానే సాధించి తెచ్చుకున్న మన ఈ తెలంగాణలో బంగారు తెలంగాణ అని చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి 5,000 కోట్లతో ఒక రెడ్డి కార్పొరేషన్ని ఏర్పాటు చేసి పేద రెడ్లకు న్యాయం చేయాలని చెప్పి సీఎం కేసీఆర్ని సవినీయంగా కోరుతూ ఉన్నారు నల్ల సంజీవ్ రెడ్డి ఇంత రాబోయే రోజుల్లో ప్రభుత్వం స్పందించి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు ఈ రెడ్లకు న్యాయం చేస్తుందా లేదా అనేది భవిష్యత్తు